నేను మీ జబర్దస్త్ ప్రకాష్. జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కి, తిల్లన్న యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాను. మరి 95వ ఆస్కార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభోగంగా జరిగిపోనది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మన RRR సినిమాలోని నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చేసింది. అలాగే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి మన ఇండియన్ డాక్యుమెంటరీ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు వచ్చేసింది. ఇలా రెండు ఆస్కార్ అవార్డులతో మన ఇండియా తన సత్తా సాటేసుకుందనే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలిఫెంట్ విస్పరర్స్ అనే సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గునీత్ మోంగ ఈ ఆస్కార్ అవార్డు కమిటీల మీద షాకింగ్ కామెంట్లు చేసేసారండి. ఆస్కార్ కమిటీ ఆ వేదిక మీద తనకి అవమానం జరిగిపోయిందని ఫీలింగ్ అయిపోయారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు ఆ వేదిక మీద మాట్లాడడానికి 45 సెకండ్లు టైం ఇస్తారు. ఎవరైనా అంతకన్నా ఎక్కువ టైం మాట్లాడేశారు అనుకోండి, మైక్ కట్ చేసేసి మ్యూజిక్ ప్లే చేసేస్తారు. కానీ ఈ గునీత్ మోంగ ఈ మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలెట్టారో లేదో మైక్ కట్ చేసేసి మ్యూజిక్ ప్లే చేసేసారటండి. ఆవిడికి ఆస్కార్ అవార్డు వచ్చిందన్న ఆనందాన్ని పంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదటండి. ఇలా చేయడం వల్ల ఆస్కార్ ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసేసుకున్నట్టు నాకు అనిపించిందని ఫీలింగ్ అయిపోయారండి. ఇలాగ తను ఒక్కరికే జరిగిందని కూడా ఆవిడ చాలా బాధపడిపోయారండి. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ని వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. మరి ఇకపోతే మనకి RRR సినిమాలో పాటకి ఆస్కార్ అవార్డు వస్తుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారండి. 99% అందరూ కూడా హోప్లో ఉన్నారు. కానీ ఎలిఫెంట్ విస్పరర్స్కి ఆస్కార్ వస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు, ఇండియానే ఊహించలేదండి బాబు. కాకపోతే ఈ డాక్యుమెంటరీలోని ఏనుగులకి మనుషులతో ఉన్నటువంటి బాండింగ్ని చాలా డిఫరెంట్గా అద్భుతంగా చిత్రీకరించారటండి. అదిగో ఆ టేకింగ్కి ఆస్కార్ వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు ఇచ్చారటండి. కాకపోతే ఇప్పుడు ఈ గునీత్ మోంగ పెద్ద పాపులర్ ఫిగర్ కాదు, అయినప్పటికీ కూడా తీసిన సినిమాలు మాత్రం కొన్ని మనం గుర్తుంచుకోవలసినవి. అవి ఏంటో తెలుసా? లంచ్ బాక్స్, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, జల్లికట్టు, ఆకాశవాణి యద్ర. ఇదిగో ఇప్పుడు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి ఈ డాక్యుమెంటరీ తీసి ఆస్కార్ అవార్డు కొట్టేశారు. ఏదైతేనేం పాపం తన బాధ అదే, తనకి ఆస్కార్ వచ్చిందనేటువంటి ఆనందాన్ని పంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చాలా ఫీలింగ్ అయిపోయారండి. చూసారా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీరు జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ని, తిల్లాన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేరింగ్ చేసేయాల. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు చెప్పడానికి నాకు మీరు ఎంకరేజింగ్ చేయాలా. మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తానే. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ ప్రకాష్.